ఏకాదీశుడి మందిరంలోకి మందలు మందలుగా రావటం మన్నించం. మూకమ్మడికి సమాధానం చెప్పం. మీరొక్కరే ఉండండి. కాకాల బాకాలు ఊదుతూ గంగిరెద్దుల్లా తలలూపుతూ తందాన పాడే ఈ మూక ముందు మేము మాట్లాడలేము. మీరు ఒక్కరే ఉండండి. స్వాగతం మా త్రిలింగింటి ఆడపడుచుకు, మహిళా మండలి మణిపూసకు నా మనఃపూర్వక అభివందనం. ప్రతి నమస్కారం చేయకపోవటం మర్యాద లక్షణం కాదు. మర్యాద తెలియక కాదు, మనస్కరించక. వచ్చిన పని ఏమిటో చెప్పండి. తెలియదా, మానం ప్రాణం కోల్పోయిన ఒక ఆడదాని అంతిమ శ్వాస అగ్నిపర్వతమై బ్రద్దలు కాబోతోంది, భూకంపాలు పుట్టించబోతోంది. దానికి నువ్వే బాధ్యుడి. ఐ డిమాండ్ యువర్ ఎక్స్ప్లనేషన్. మమ్మల్ని ఎడగటానికి లాయర్వి నువ్వెంత? చట్టాన్ని చేతిలో తీసుకుని పట్టపగలు పచ్చి గుండాల్లా పోలీస్ స్టేషన్ ధ్వంసం చేశారే, అధికారుల మీద చేయి చేసుకున్నారే, అవ్వా ఇది ఆడది చేసే పనియేనా? ఆడదాని గనుకనే ఆ ఘాతుకానికి స్పందించి అడుగుతున్నాను. హరిజనుల మీద జరిగిన హత్యాకాండకు ఎంక్వైరీ వేసి వాళ్లకు న్యాయం జరిపిస్తానన్నా. ఆ ఎంక్వైరీలో నీ బంధువు కామయ్య హంతకుడు అని రుజువు అవుతుంది. నువ్వు ఆ నివేదికను తొక్కి పెడతావు. ఆ కేసులో ప్రధాన సాక్షి అయిన మేరీని ఇప్పుడు హత్య చేశారు. చూడమ్మా, రేపో మాపో మా అనుగ్రహంతో నీ భర్త ఈ త్రిలింగ మండలానికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కాబోతున్నాడు. అతను అందుకోబోయే అంతస్తుకు నువ్వు అవరోధం కాకూడదు. భర్త ప్రమోషన్ కోసం నా ఆశయాన్ని నన్ను నమ్ముకున్న వాళ్ళని అమ్ముకునేంత స్వార్థపరురాల్ని కాదు. శవాల సమాధుల మీద పదవి పునాదులు వేసుకోవాలనే నీ కలలు కళ్ళలు చేస్తాను. ఝాన్సీ, ఆ మంచి చెడ్డలేవు స్వయంగా మీ భర్తతోనే మాట్లాడుకోండి. జీవితంలో ఇటువంటి అవకాశం రావటం మన అదృష్టం. అయితే కాళ్ళ దగ్గరకు వచ్చిన దాన్ని కాళ్ళ తన్నుకోవటం అవివేకం అవుతుంది. సూటిగా చెప్పండి. నీ ఉద్యమాన్ని ఆపుకుంటే తప్ప. ఏమండి ఝాన్సీ, ఎప్పుడూ ఏ విషయంలోనూ నీకు అడ్డు చెప్పలేదు. మన కోసం, మన పాప భవిష్యత్తు కోసం. నా ఆదర్శాన్ని ఆహుతి చేయమంటారు. నాకు కావాల్సింది అంతే. అంతకన్నా ఉరి పోసుకొని చావడం మేలు. ఝాన్సీ సారీ, ఆ ద్రోహం నేను చేయలేను. నీ భర్తగా చెబుతున్నాను. నా అభిప్రాయం మారదని చెప్తున్నాను. నీకు నాకంటే ఆ అలగాజనమే ఎక్కువ. ఏది ధర్మం అయితే అదే నాకు ఎక్కువ. భార్యాభర్తల సంబంధానికి విలువలేని నిన్ను నా భార్యగా చెప్పుకోలేను. ఎవరికో మెప్పు కలిగించడం కోసం తాళిబొట్టు తెంచైనా మీరు పదవి పెంచుకోవాలనుకుంటున్నారు. సోదరి, భర్తను పూజించటం తప్ప తూలనాడటం తప్పమ్మా. భీమారావు, నా భర్తను అడ్డు పెట్టుకుని నన్ను సాధించలేవు. చచ్చిన దాన్ని అడ్డు పెట్టుకుని నువ్వు నన్ను సాధించలేవు. సాధించగలను. బూర్జువా, భూస్వామ్య, భ్రష్ట, భికారి, గాలిమూకల రకానికి చెందిన నిన్ను రచ్చక్కిడుస్తాను. ధనం, కుళ్ళు, రక్తం కలబోసిన 1000 హిట్లర్లను గుండెల్లో దాచుకున్న నీ వికృత రూపాన్ని రూపుమాపు. స్వలాభం కోసం ఎంతటి దుర్మార్గానికైనా తలపడగల నీ క్షుద్ర తాంత్రిక మాంత్రిక శక్తుల్ని చెత్తు చేస్తాను. ఆడకూతుళ్ళు వచ్చి పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి పోలీసులను తన్నినా మా మండలాధీశుడు మంచిగా క్షమించి ఊరుకున్నాడు. కాకేశ్వర, ఒక ఆడకూతురు బతుకు బురద చేశారా, చంపేసి ఈదిలో పారేశారు. ఆళ్ళ మనల్ని రక్షించే రక్షక భటులు కాదురా. ఆ ప్రతాప్ గారు వాడు వదిన ఛాన్సీ కలిసి ఇలా కదల్లారు. పోలీసులు మంచోళ్ళు రా, మన మండలాధీశుడు ఎంత చెప్తే అంతే. ఎంత మంచోళ్ళు రా పోలీసోళ్ళు. ఈ స్టేషన్ పోలీసు వాళ్ళ మంచోళ్ళు. అర్ధరాత్రి ఘోరం జరిగిందని ఒక ఆడపిల్ల చెప్పడానికి వస్తే దాని మానవ ప్రాణాలు తీశారు. ఇలా మంచోళ్ళు, వీళ్ళని సపోర్ట్ చేసి ఆ మండలాధీశుడు ఆ మంచోళ్ళు. అది కాదురా, ఆడకూతులు తిరబడ్డారు, ప్రతాపమే అల్లరి చేశాడు, అందుకని మా మండలాధీశుడు కబురు చేసి క్షమించి వదిలేశాడు. ఇంతకే నువ్వేటి? నేనా? ఆయనే నేను, నేనే ఆయన. ఆహా, అయితే ఈయన తంటే ఆయన్ని తనినట్లే. కర్ణ మున్సిపల్ పీకెడవే కాకుండా బడి పంతులు అల్లరి చేశాడు, పేదల గుడిసెలు నటించి మరణ హోమం చేశాడు, పోలీసుని రెచ్చగొట్టి ప్రజల్ని చిత్తగొట్టించాడు, ఆడపడుచులకు అన్యాయం చేశాడు. 55 ఏళ్ళకే రిటైర్మెంట్ అని ఉద్యోగస్తుల్ని వీధికి ఎక్కించాడ్రా, కళాకారులు అన్యాయం చేసి నడి వీధికి లాగాడ్రా. ఆడవాళ్లకు ఆస్తి అక్కన్నావు, ఏదిరా? కరెంట్ లేకుండా చేసి కర్మాగారాలు ముంచేశాడ్రా, కొట్టండ్రా. కొట్టండి. కళ్ళు పొడిచినారు, కాళ్ళు విరిచినారు, చితక బాదినారు, చెప్పులెట్టి దేవా నీవే తప్ప
దైవంబు లేదు నాకీ వెత్రోవ చూపుమా. కాకేశ్వర స్వామి, శతవిధాల మమ్మల్ని ప్రతినిత్యము జపించే నిన్ను మే మెరుగుదుము లేము. ఇటలాక్షుండి పుడెత్తి వచ్చిన రాణి అని పద్యంతో అభయమిచ్చాడు ఆనాడు పార్థుడు. ఇప్పుడు మేము గద్యంతో అభయమిస్తున్నాం లేము. మహానుభావ, నిజంగా నా గురించి విన్నారా? మా గూఢచారులు అన్ని వేళలా అన్ని ప్రాంతాల్లో కాపు కాస్తారు. నిజానిజాలు దేవరవారికి మనవి చేస్తాం. మీ భక్తి తత్పరత, దేవరవారి పట్ల మీకున్న విశ్వాసం మనవి చేశాం. మంచిని ఆదరిస్తారు, చెడులు శిక్షిస్తారు. ఆ పాలనా విధానంతో పోలీసు శాఖ జైళ్లు ఎప్పుడు కడకళ్లాడుతూ ఉంటాయి. అర్థమైంది. మహానుభావుడైన మా మండలాధీశుడు శిష్ట శిక్షణ దుష్ట రక్షణ, చచ్చచ దుష్ట శిక్షణ శిష్ట రక్షణలో నేర్పర్లు. తమనే దైవమని కొల్చే వాళ్ళను ఆదరిస్తారు. అందలం ఎక్కిస్తాం, నీకేం కావాలో కోరుకో. తమ ఆస్థానంలో ఒక ప్రముఖ శాఖకు నన్ను మంత్రిని చేయను మహానుభావ. ఇక నుంచి మా అంతరంగిక మిత్రుడు నీవి, గృహదహన శాఖకు నీవే మంత్రివి. మాకోసమే వెలిసిన మహానుభావ పురాణ పురుష. హే రామావతార, కృష్ణావతార, శాపావతార, గుర్రావతార, తాంబేలావతార, సింహావతార, బుద్ధావతార, పరశురామావతార, పొట్టావతార, గట్టావతార, పంద్యావతార, నమస్తే నమస్తే నమః మూడిద భీమావతార. ఓం సకల జన గృహ నిర్మాణ శాఖాధిపతే నమః. ఓం త్రిలింగలోక సామ్రాజ్య నిర్మాణ నిర్వాహక దక్షః నమః. Yes, speaking. DSP Mahinder speaking, sir. Whole of city, the radicals movement is suspected, sir. Is it? Alert the police. మారుణాయుధాలేమి, ఈ క్రోధావేశ తీవ్ర గమనములేమి? సోదరులారా, మీ సమస్య పరిష్కారములు మంచిగా మంతనాలతో సాధింపబడునే ఈ తొట్టుపాటు ఏల ఈ విప్లవ ధోరణి? నువ్వు సంస్కృత సమాసాలతో మాయాగారుడి చేస్తావని మాకు తెలుసు. మంతనాలంటూ మభ్యపెట్టి మసిగూసి మారేడుకాయ చేస్తావని తెలుసు. నీ చక్కదనాలలో నక్క వినయాలున్నాయని, నువ్వు నవ్వేది దుమ్ములు గండి నవ్వు, నువ్వు పీక్కుతున్నది కోట్ల పెద్ద రక్తమంసాలని మాకు తెలుసు. అందుకే మేము ఆయుధాలతో వచ్చాం. మేము అడిగే వాటికి నిజమైన సమాధానాలు చెప్పు. నిజమే చెప్పు, లేదా అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నించావో? అడగండి, అన్నిటికీ నిజాలే చెబుతాను. నువ్వు సంపాదించుకున్న ఆస్తులను భద్రపరచుకోవటానికి, రాబడి పన్ను పూర్తిగా ఎగవేయడానికి రాజకీయాలకు వచ్చావు, అవునా? అవును. ఉన్న ఆస్తులతో సంతృప్తి పడక అడ్డతామని కోట్లు కోట్లు వెనకేస్తున్నావు, అవునా? కొంతవరకు. కొంతవరకని అస్తవ్యస్తంగా చెప్పకు, నిజం చెప్పి తీరాలి. పూర్తిగా నిజమే. నీ దౌర్భాగ్యపు పథకాలతో దేశాన్ని దిగమింగుతున్నావు. మధ్యాహ్న భోజన పథకం, మిధ్యాహ్న భోజన పథకం అయి వండలేక మాస్టర్లు, ఉండలేక పిల్లలు అలాడిపోయారు. ఇవన్నీ నిజాలే. ఎన్నో స్పిన్నింగ్ మిల్లులు మూసేసి కార్మికుల పట్టాలు కొట్టావు. ఇలా కర్షకులు, కార్మికులు, ఉద్యోగులు, పండితులు, పామరులు, కరుణాలు ఒక పక్క సమస్త ప్రజా ఘోషిస్తుంటే, ఆ ఘోష చెవిని వేసుకోకుండా దుష్టపాలన సాగిస్తున్న ఫాసిస్టువు నువ్వు. ఈ మండలంలో జరుగుతున్న హత్యలకు మూల కారణం నువ్వే. పోలీస్ స్టేషన్లలో లాకప్ మరణాలు చేయించి అయ్యో పాపం అంటూ మసలి కన్నీళ్లు కారుస్తున్నది నువ్వు. నీ తత్తుల చేత దారుణంగా దహనకాండలు చేయించి కారంకారంగా చెడు చేయించింది నువ్వు. నువ్వు దహనకాండ చేయించింది, సాక్షుల్ని కోర్టుకు రాకుండా చేసింది నేనే. ఒకప్పుడు దేశభక్తులు అన్నావు మమ్మల్ని, ఇప్పుడు మమ్మల్ని దేశ ద్రోహులు అంటున్నావు. దేశ ద్రోహులం మేం కాదు. ఆ లిస్టే తయారు చేస్తే దానిలో ఎక్కే మొట్టమొదటి పేరు నీదే. దేశ ద్రోహి అనే శాశ్వత కీర్తి నీదే. ఈ ఘోరాలన్నిటికీ కారణం నేనే, నా ధనదాహమే కారణం. అహో, నేను ఈ పవిత్ర త్రిలింగ దేశాధీశునిగా అసమర్థుండి, తగాకొరుడి, తగుల్బాచీని, ప్రజలకు ఉపయోగపడని ఎండమావిని, అంతులేని నేరాలు చేసిన నేను క్షమార్హుణ్ణి కాను. అయితే గుర్తుంచుకో, ముందుగా నువ్వు చేయాల్సింది బేషరతుగా మాపై ఎన్కౌంటర్స్ ఆపి, మేము సైతం దేశభక్తులు అనే నిజాన్ని తెలుసుకో, మారుమూల గ్రామాల్లో, కొండ ప్రాంతాల్లో ఉన్న పోలీస్ క్యాంపులను ఎత్తించి మాపై కాల్పులు జరిపించే ప్రయత్నాలు శాశ్వతంగా విరమించుకో.